నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న ఫ్రైడే నాడు గౌరవ సుప్రీంకోర్టు లోన్ల మీద ఇంట్రెస్ట్ వేవ్ చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, 28/2/2020 నుంచి 23/10/2020 దాకా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా మరి ఈ టైంలో ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారో అసలే కట్టడం కష్టము, అటువంటి దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు భారీ వడ్డీలు ఏ విధంగా కడతారు, బ్యాంకులు మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నాయి కాబట్టి వడ్డీలు మాఫ్ చేయండి అని చెప్పేసి చాలామంది సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేశారు. ఆ రిట్ యొక్క జడ్జిమెంటు నిన్న శుక్రవారం నాడు ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే 23/2/2020 నుంచి 23/10/2020 దాకా 8 రకాల లోన్లు తీసుకున్నారో, అప్ టు 2 క్రోర్స్, ఈచ్ లోన్ 2 క్రోర్స్ వరకు తీసుకున్నారో, వాటి మీద వడ్డీలు అడగకూడదు అనేసి తీర్పునిస్తూ బ్యాంకులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ ఈ లోన్సు, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్సు, పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ లోన్సు, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, డెవలప్ చేసుకోవడానికి హౌసింగ్ లోన్సు, ఆటోమొబైల్ లోన్సు, కార్లు స్కూటర్లకి లోన్సు, అప్ టు 2 క్రోర్స్ దాకా మీరు లోన్ తీసుకుంటే 23/2/2020 నుంచి 23/10/2020 దాకా మీరు వడ్డీ కట్టనవసరం లేదు. గవర్నమెంట్కిను బ్యాంకులకి డైరెక్షన్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు. ఈ పీరియడ్లో ఎవరైతే 2 కోట్ల వరకు అప్పు తీసుకున్నారో ఈ 8 కేటగిరీల్లో వాళ్ళని మీరు వడ్డీలు అడగద్దు. కరోనా వైరస్ విజృంభించింది కాబట్టి అందరి ఆదాయాలు కుంటుపడ్డాయి, ఆఫీసులు బంద్ అయ్యాయి, ఇన్కమ్ లేదు, బిజినెస్లు క్లోజ్ అయినాయి కాబట్టి వీళ్ళని ఇంట్రెస్ట్ అడగద్దు అని డైరెక్ట్ చేస్తూ నిన్న తీర్పునివ్వడం జరిగింది. కరెక్టే, మరి మనకి ఆదాయమే లేదు, అసలే కట్టడం చాలా కష్టంగా ఉంది, పర్సనల్ లోన్స్ మీద కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఆటోమొబైల్ లోన్ కానీ, పిల్లల ఎడ్యుకేషనల్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ ఏ విధంగా కడతాం? అందుకనే నిన్న చాలామంది రిట్ పిటిషన్లకి నిన్న జడ్జిమెంట్ ఇస్తూ ఈ విధమైన తీర్పునివ్వడం జరిగింది. అంటే ఈ కరోనా వైరస్ పీరియడ్లో 23/2/2020 నుంచి 23/10/2020 వరకు ఎవరైతే ఈ విధమైన లోన్లు తీసుకున్నారో వాళ్ళని వడ్డీ అడగడానికి బ్యాంకులకి ఎటువంటి హక్కు లేదు అని నిన్న తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు యొక్క సారాంశం క్లియర్గా తెలుస్తోంది. బ్యాంకులు ఈ మధ్యకాలంలో ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాటి మీద వడ్డీ అడగడానికి హక్కు లేదన్నమాట. ఇది నిన్న లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. థ్యాంక్ యూ. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.